హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా అండి. యాక్చువల్గా ఈరోజు మా చిక్కు గారి బర్త్డే, సెకండ్ బర్త్డే. సో 1 వీక్ నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నాను ఈ బర్త్డే కోసము, బట్ అది వచ్చింది, అయిపోయింది కూడా. సో చూస్తూ ఉండగానే 2 ఇయర్స్ గడిచిపోయాయి, అప్పుడే పెద్దదైపోయిందా అనిపిస్తుంది. సెకండ్ బర్త్డే కూడా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాను, బట్ కోవిడ్ కదా ఇంకా ఇంట్లోనే ఇంకా చిన్న చిన్నగా అయిపోయిందన్నమాట. సో నా ఈ 3 ఇయర్స్ జర్నీలో, ఇంక్లూడెడ్ ప్రెగ్నెన్సీ, మేమిద్దరము చాలా టైమ్స్ చాలా అవర్స్ స్పెండ్ చేసాము. లైక్ ఇద్దరం కలిసి ఆడుకోవడము, ఫీడ్ చేయడము, అండ్ కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడము, తెలియనివి కొత్త కొత్త అడ్వెంచర్స్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా నేను కూడా తనతో పాటు చిన్నపిల్లని అయిపోయి అన్నీ నేర్చుకున్నాను. చూస్తుండగానే ఎంత పెద్దదైపోయిందో అనిపిస్తుంది, అసలుకి టైం ఎట్లా గడిచిపోయిందో కూడా తెలియలేదు. సో ఇంకా మేము మార్నింగ్ టెంపుల్కి వద్దామని అనుకున్నాము, బట్ యాక్చువల్గా అయితే ఇది మార్నింగ్ కాదండి, ఆఫ్టర్నూన్. పొద్దున్నే అనుకున్నాను, బట్ కాకపోతే ఇంకా ఇంటికి గెస్ట్లను ఇన్వైట్ చేసామన్నమాట, అంటే ఫ్యామిలీ మెంబర్సే. కాకపోతే ఇంకా ఇంట్లోనే కుక్ చేయడము అదంతా టైం బాగా తీసేసుకుంది అనమాట. సో ఇంకా మేము టెంపుల్కి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 2 అయింది. సో వెళ్ళి దర్శనం చేసుకొని దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాము. సో అంతకుముందు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉండేది, నేను ఆల్రెడీ ఒక వ్లాగ్లో చూపించాను, నరసింహస్వామిది టెంపుల్ ఇది. సో అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండే కొంచెం నీట్గా అనిపించలే, కానీ ఈసారి మాత్రం చాలా నీట్గా ఉంది టెంపుల్. కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది, అన్ని పెయింటింగ్స్ అన్నీ వేసేసారు. సో ఇంకా మేము దేవుడి దర్శనం తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాము బ్యాక్. నువ్వు గదానికి పెట్టి దిగారు ఎవరన్నా? ఫస్ట్ ఈవినింగ్ 5:30-6 అలా అవుతుందన్నమాట. మేము ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసాము. నేను ఇది అమెజాన్లో ఒక 15-20 డేస్ బ్యాకే నేను ఆర్డర్ చేశాను అమెజాన్లో. పింక్ థీమ్, 360 అలా పడింది నాకు. కాస్ట్కి అయితే పర్లేదు అనిపించింది, కాకపోతే ఆ కర్టెన్స్ ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ గోల్డ్వి, సో అవి చాలా డెలికేట్గా ఉన్నాయన్నమాట. మనం కొంచెం అటు ఇటు రఫ్గా హ్యాండిల్ చేస్తే మాత్రం అవి ఈజీగా ఊడిపోతున్నాయి, అండ్ కొంచెం స్టిక్ చేయడానికి కూడా కష్టం అనిపించింది. ఒకవేళ మీరు వాటిని రీయూజ్ చేయాలి అనుకుంటే మాత్రము టేప్స్ మాత్రం యూజ్ చేయకండి, ఎందుకంటే నేను టేప్స్ యూజ్ చేశాను, తర్వాత నాకు తీసేటప్పుడు మొత్తం ఇంక ఊడిపోయింది, ఇంకా నేను రీయూజ్ చేయరాదు కూడా. సో అట్లా అయిపోయిందనమాట. ఒకవేళ రీయూజ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు టేప్స్ యూజ్ చేయకుండా పెట్టడానికి ట్రై చేయండి. సో హ్యాపీ బర్త్డే ఉంది కదా, అది మొత్తం కంప్లీట్ ఒకటే లెంత్ వచ్చింది. సో మేము ఆ ఇమేజ్లో ఉన్నట్టు చేయాలనుకున్నాము, అందుకని దాన్ని మధ్యలోకి కట్ చేసేసి ఇంకా ఇట్లా అరేంజ్ చేసేసుకున్నాము. సో యాక్చువల్గా అయితే మంచి వాల్ మాత్రం మంచిగా ఉందనుకోండి, లుక్ చాలా బాగుంటుంది. ఇంకా మాది పాతిల్లు కదా, సో ఇంకా అంత లుక్ అనిపించలేదు నాకు, లేకపోతే ఇంకా చాలా బాగుంటుంది, అంటే నార్మల్గా అయితే బాగుంటుంది అనిపించింది. సో అప్పటికి నా చేతిలో ఉన్నంత వరకు నేను ట్రై చేశాను. సో చిక్కు పాప ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో అసలుకి. సో ఆమె బెలూన్స్ అంటే మాత్రం పిచ్చి ఇష్టం ఆమెకి, అసలు ఆగనే ఆగట్లేదు వాటిని చూసి. సో ఇంకా మేము ఇటు ఊదడము పగలగొట్టడం ఇదే పని అయింది. సో బెలూన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, బెలూన్స్ కూడా మంచిగా అనిపించాయి. సో ఇంకా మేము ఈవినింగ్ పాపకి స్నానంకి రెడీ చేసాము. చిక్కు పైకి చూడరా, హౌ రక్ష
चीकट लेकिन थैंक यू आहा अरे ऊके कलपकरा अभी खराब सो मैं डेकोरेशन पनलो उंटे मा इद्दरु बेस्ट शेफ्स अन्नमाट मा कुकिंग ला हेल्प चेस्तुन्नारु सो इंका लाइट्स ऑफ चेसामु चूसारु कदा इट्ला उंदन्नमाट चिन्न चिन्न लाइट्स कूडा पेट्टानु नेनु सो नेनु अदि कूडा अमेज़न लोने आर्डर चेसानु नाकैते ओके अनिपिस्तुंदि पर्ले अनिपिस्तुंदि పెట్టిన కాస్ట్ కైతే పర్లేదు అనిపిస్తుంది కాకపోతే కొంచెం ఓపెన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేయండి లేకపోతే అవి ఊడిపోయే ఛాన్సెస్ సో డ్రెస్ వేసామో లేదో ఇంకా గోల స్టార్ట్ చేసిందనమాట కేక్ కట్ చేద్దామని ఆ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఊరికే ఇంకా ఫ్రిడ్జ్ని కొట్టడం అందులో నుంచి కేక్ తీయమని బయటకు తీయమని కట్ చేస్తా అని సో ఇంకా మేమే ఇంకా ఎవరు రాకున్నా కూడా ఇంకా పాప మా మంతగానే అడుగుతుంది కదా అందుకని చెప్పి ఇంకా ముందు కేక్ తీసుకొచ్చి అయితే పెట్టేశాము సో ఇది చిక్కు పాప కేక్ సో యాక్చువల్గా పింక్ థీమ్ తీసుకున్నాను కదా అందుకని కేక్ కూడా అట్లా కొంచెం పింకిష్ అండ్ డ్రెస్ రెడ్ కలర్ కాబట్టి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా కేక్ కూడా అట్లా ఆర్డర్ చేశాను సో చూసారు కదా ఎంత రచ్చ చేస్తుందో ఇంకా నేను ఆమె చేసిన రచ్చ అసలు రచ్చ చూపించలేదు మీకు ఎవరికి బట్ బాబోయ్ ఎంత రచ్చ చేసేసిందో అసలుకి ఎవరు రాకముందే చూడండి అగో కేక్ కట్ చేస్తా అని నిల్చుంది అగో కట్ చేయడం కూడా స్టార్ట్ చేసింది ఆల్రెడీ హ్యాపీ బర్త్డే టు యు చిక్కా కేక్ కట్ చేసి చిట్టిగా రాలేడి మామిడి మామిడి అయ్య బామ్మి హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే సింగ్ పెడదాం అట్లాంటిది ఏమైందంటారా నేను నిఖిల్ కేక్ కట్ చేపిద్దామని ట్రై చేసినాము బట్ ఆమె అసలుకి ఆ నైఫే ఇయ్యలే మాకు ఎవరైనా చిన్నపిల్లలు మంచిగా పేరెంట్స్ హ్యాండ్ పెట్టుకొని మంచిగా కట్ చేస్తారు సో ఆమె మాత్రం అసలుకి ఇంకా మాకు మమ్మల్ని దగ్గర కూడా రానివ్వలేదు ఆమెని కేక్ కట్ చేసి తింటా అని సో అదే కేక్తో కట్ చేయడము ఇంకా తినడం అన్నమాట సో ఆమెకు యాక్చువల్గా బర్త్డే అంటే మస్తు ఎక్సైట్ అయిపోయింది ఓ మస్తు సంతోషపడింది ఫుల్ నవ్వడము సో ఆమెను చూస్తే మస్తు హ్యాపీ అనిపించింది సో అదే నైఫ్తో తింటుంటే వద్దు అంటే కూడా అసలు కూరుకోలేదు ఇంకా వదిలేశాను చూడండి ఎట్లా తింటున్నా సో మా కేక్ పెట్టమన్నా కూడా అదే నైఫ్తో పెడుతుంది ఇంకా వద్దని నేను కేక్ కట్ చేద్దామని నైఫ్ తీసుకున్నాను చూడండి ఎట్లా చేస్తుందో అసలు మమ్మల్ని తీసుకొని ఇవ్వట్లే అన్నమాట మొత్తానికి Thank you.
కేక్ కూడా ఫుల్లా ఉండాలి కళ్ళు మూతులో నేను కట్ చేస్తా ఆ కట్ చేస్తా మళ్ళీ ఇంటికి రానియడి సో చూసారా ఆమెకు అక్షంతలు అందరు వేసారని ఇక్కడ ఆమె డాల్కి కూడా ఆమె అక్షంతలు వేస్తుంది సో ఇంకా బర్త్డే అట్లా అయిపోయిందో లేదో ఇట్లా అన్నీ పీకెడ్డం కూడా స్టార్ట్ చేసింది చూసారు కదా మొత్తం పీకేసింది సో ఇదండి ఈరోజు వ్లాగ్ చిక్కు గాని బర్త్డే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాను అంతవరకు బాయ్ బాయ్.